మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి ఈ పార్ స్కూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అంబేద్కర్ ఆశయ సాధన కోసం ముందుకు వెళ్తుంది దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు స్పార్క్ అనే సంస్థ ముందు ఏదైతే అంబేద్కర్ ఐడియాలజీ ఉందో ప్రజా సంఘాలతో ముందు మమేకం అవ్వాలి మమేకం అయిన తర్వాత వాళ్ళకి ఐడియాలజీని చెప్పగలగాలి చాలా మంది నాకు తెలిసి అంబేద్కర్ ఐడియాలజీ మీద పోరాడుతున్నాం అని చెప్తూ साक्षात अंबेडकर स्थापित रिपब्लिकन पार्टी उन्नवा पोटी वाल पार्टी की ओटी वेसको लेने दौर्भाग्य स्थित अंबेडकर ऐडियोलॉजी अने टेबल वर के परिमितम बैनर वर के केंद्र राष्ट्र प्रभुत् अवसरा अंबेडकर तरवा विस्मरी प्रजल इपड़की नूट की नूर मत सत्यम कदा इपड़ केंद्र राष्ट्र प्रभुत्वालु पूर्तिगा बहुजन बहुजनवादाने पक्कन पेट्टी मनवादाने मुंदुकु तीसुकेल्तायनि संगति अंबेडकर ऐडियालजी तेलिसिन वाडिकि पूर्तिगा अर्थमैते वाडु अक्कडि नुंचि बयटिकि वच्चि पोराटं चेस्तादु स्पार्क अने संस्थ पूर्तिगा बहुजन राज्याधिकारं वेदिकगा पंचेस्ता उंदि अलांटप्पुडु दीनिकि पंचेयालि दीनिकि मद्दतुगा निलबडाल्सिंदि एवरु प्रजा संघालु गट्र निलबडालि ఈ రోజు అక్కడ బీసీ నేను ఏమంటాడంటే మోడీ నేను అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ద్వారా మాత్రమే నేను ప్రధానమంత్రిని అయ్యానని చెప్తూ మరి ఆయన చేస్తుంది ఏంటి సో మనువాదం కింద పని చేస్తా ఉన్నాడు సో ఆ గుడుగులో కాకండగ ఇప్పుడు ఏదైతే రాజకీయంగా ఎదగాలి ఇప్పుడు రాజకీయంగా ఎదిగితేనే సమానత్వం ఇప్పుడు స్పార్క్ ఎక్స్పెక్ట్ చేసిన అంబేద్కర్ గారు చెప్పిన ఆశించిన సమసమాధాన నిర్మాణం జరగాలనుకుంటే ఫస్ట్ కుల సంఘాలు ప్రజా సంఘాలు తదే చిన్న చిన్న రాజకీయ పార్టీలు అన్నీ ఏకమయ్యి ఒక గుడికి కింద వచ్చి ఖచ్చితంగా బ్యాలెట్ ని కరెక్ట్ గా మనం వేయగలిగితే అమ్ముడుపోకండిగా ఇప్పుడు ప్రజల్లోకి మనం అంబేద్కర్ విగ్రహం పెట్టడం తోటే అంబేద్కర్ విగ్రహం పెట్టి ఎవరిని పిలుస్తాం ఎమ్మెల్యేనా ఎంపీని పిలుస్తాం ఆయనకి అంబేద్కర్ ఐడియాలజీ తెలియదు ఏమీ తెలియదు ఆయనకి పుట్టిన రోజు ఆయన చనిపోయిన రోజు రెండూ తెలియవు ఆయనకి కాకపోతే వీళ్ళు చెప్తారు ఏదో స్క్రిప్ట్ రాసిస్తే చదివి చెల్లిపోతాడు ఆయన గొప్పడు అనుకుంటున్నాం ఆయన్ని తప్పించి నిజంగా అంబేద్కర్ ఐడియాలజీ ఉన్న వ్యక్తుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇనాగరేషన్ చేసి ఆయన ఏం చెప్పాడు ఆయన ఏమి ఇచ్చాడు మనకి భారత రాజ్యాంగాన్ని రాసి అందులో నా హక్కులు ఇచ్చాడు మనల్ని రక్షించడానికి చట్టాలు ఇచ్చాడు వీటితో పోరాడి ఆయనకి ఆయన ఎలా అయితే ఆయన జీవితం అర్థమైతేనే ఇక్కడ పోరాటం చేయగలమని ఆయన జీవితం ఆయన ఐడియాలజీ అర్థం కాకుండా ఇక్కడ అంబేద్కర్ సంఘాలు పెట్టుకొని అంబేద్కర్ విగ్రహం పెట్టుకొని ఇప్పుడు మనవాదులకు ఓట్లు వేయడం తప్పితే మనం డెవలప్‌మెంట్ అయ్యే పరిస్థితి ఉండదు ఆ మనువాదుల్లో కొంతమంది వైట్ కాలర్ లీడర్ లీడర్స్ నించుకొని ఈ కుల సంఘాల నుంచి ఒక లీడర్ తయారవుతాడు తయారైన తర్వాత అక్కడికి వెళ్తాడు వాళ్ళు ఏం చేసినా మిక్కుమన్న ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీ ఉందనుకోండి కీలకమైన ఉద్యమాలు నడిపిన నేతలు ఇప్పుడు అక్కడే ఉన్నారు దేనికోసం వీళ్ళు ఉద్యమాలు నడిపారు అంబేద్కర్ ఐడియాలజీ ప్రకారం ఉద్యమాలు నడిపి ఇప్పుడు ఆ ఐడి అక్కడికి వెళ్ళిపోయి దాక్కున్నారు పబ్బం గడుపుకుంటారు అంటే వాళ్ళు ఉన్నారనుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలందరూ అనకథలు ఉన్నారని వాడు నమ్ముతున్నాడు కాబట్టి మీరు చేస్తున్నది తప్పని సంఘాల నుంచి ప్రశ్నించిన రోజు నాడు బయటకు వచ్చి పోరాటం చేస్తే అంబేద్కర్ ఐడియాలజీ అనేది నిలబడుతుంది ఎవడైనా సరే మనవాద అనేవాడు ఓటాడడానికి భయపడతాడు మన ఓట్లు మనం వేసుకుందాం అనే ఒక సిద్ధాంతంతో ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా రీచ్ ద గోల్ ఒక 10-15 సంవత్సరాలకు మనం రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఈ రోజు నుంచే అది కన్స్ట్రక్షన్గా స్టార్ట్ కావాలి ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రంలో స్టార్ట్ అయిందని నేనైతే అనుకున్నాను బలంగా నమ్ముతున్నాను బహుజన్ నుంచి ఒక బలమైన నాయకుడు వచ్చాడని కూడా నమ్ముతున్నాను నమ్మాను కాబట్టి పోరాటం చేస్తున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్